అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలన్నీ ఆయన రాసుకున్నవేనా? ఆయన పొలిటికల్ స్పీచ్లు ఎవరు రాస్తున్నారు? సాధారణంగా ఈ ప్రశ్నలు అడగగానే అందరూ కూడా పవన్ మాటల్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాస్తున్నాడని అనుకుంటారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది? అదే విషయం నిర్మాత బండ్ల గణేష్ను అడిగితే మనలో రాటెత్తిన ఆన్సర్ చెప్పాడు. అర్హత లేని జనం, అలాగే అందరి ద్రాక్ష పండును పుల్లుపు అనుకునేవారు. ఇద్దరు స్నేహితుల మధ్యన గొడవలు పెడుతుంటారు, ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చరిత్ర. ఆయన రూములో వెళ్తే వీడియో క్యాసెట్లు ఆడియో వీడియోలు ఉండవు, అక్కడ బుక్స్ ఉంటాయి. ఆయనకు స్పీచ్లు రాసిచ్చేవాడు ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. ఆయనే 10 మందికి రాసిస్తాడు. త్రివిక్రమ్ రాసిస్తే పోయి చెప్తాడా, అది అబద్ధం అంటూ కాస్త ఘాటుగానే కామెంట్ చేశాడు. ఇద్దరు మేధావుల మధ్యన గొడవలు పెట్టకండి ప్లీజ్ అన్నాడు గణేష్. పవన్ కళ్యాణ్ గురించి ఇంకాస్త మాట్లాడుతూ, ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన కెపాసిటీ వేరు, ఆయన క్యాలిబర్ రేంజ్ అనేది సపరేటు. ఆయనతో ఒక రోజు గడిపితే ఈ విషయం తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తాలూకు అసలు హీరోయిజం ఏంటనేది రేపు 2019లో తెలుస్తుంది అన్నాడు.